ఊరిలో తుని అనే ఒక పిచ్చుకుండేది. తుని పిచ్చుక తన ముగ్గురు కూతుర్లతో కలిసి నివసిస్తూ ఉండేది. తుని పిచ్చుక పెద్ద కూతురు పేరు విజ్జి పిచ్చుక, మరో కూతురు పేరు బుజ్జి పిచ్చుక, చివరి కూతురు పేరు రాజి పిచ్చుక. ముగ్గురు చాలా అల్లరి చేస్తూ ఉండేవారు. తుని పిచ్చుకని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉండేవారు. అబ్బబ్బబ్బబ్బ, ఈ ముగ్గురు ఆడపిల్లలతో వేగలేకపోతున్నాననుకో, ఒకరు తూర్పు వైపు పరిగెడితే మరొకరు పశ్చిమ వైపు పరుగులు తీస్తారు, మరొకరైతే ఏకంగా చెట్టెక్కేస్తారు. నేను ఎవరు వెంట పడాలి? ఒకరిని పట్టుకుందామంటే మరొకరు పారిపోతారు. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో, ఇలా ఆ దేవుడు నాకు ముగ్గురు చిచ్చరి పిడుగుల్ని పిల్లల్లా ఇచ్చాడు. వీరితో వేగడం కంటే నరకంలో శిక్షలు అనుభవించడం చాలా తేలిక. ఏంటమ్మా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, మా ముగ్గురి గురించి మాట్లాడుకుంటున్నట్టున్నావు. మమ్మీ పొగుతూ ఉన్నావు కదమ్మా. అరే అవునా అమ్మా, మమ్మల్ని పొగుడుతున్నావా? ఏమని పొగుడుతున్నావమ్మా, నాకు కూడా కాస్త చెప్పు. మిమ్మల్ని పొగడటమా? మీ మొహాలకి అదొక్కటే తక్కువ. ఈ రాజి ఏమో సాకిని, బుజ్జి ఏమో డాకిని, మరియు ఈ విజ్జి ఏమో శూర్పణక. ఇదిగో ఇలానే మిమ్మల్ని నేను మనసులో పొగుడుకుంటూ ఉన్నాను. అరే పేర్లు చాలా చక్కగా మరియు విచిత్రంగా ఉన్నాయి. ఈ బుజ్జి విజ్జి రాజీ కాకుండా మాకు ఈ పేర్లను పెట్టుండొచ్చు కదమ్మా. ఇప్పటికీ మించిపోయిందేం లేదులే, మరికొన్ని రోజులలో ఈ ఊరి వాళ్ళంతా మిమ్మల్ని ఇదే పేర్లతో పిలుస్తారు. అలా తుని పిచ్చుక తన పిల్లలతో మాట్లాడుతూ ఉంటుంది. నేను అడవిలోకి వెళ్ళాలి, అసలే వర్షాకాలం, ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన మూలికలు దొరుకుతాయి. అరే అమ్మా, ఈ మూలికల్ని అమ్మే పనేమిటి, మరేదైనా పనిని చూసుకోవచ్చుగా. అవునమ్మా, నువ్వు ఈ మూలికలు అమ్మే పనిని చేయడం వల్ల చాలా అలసిపోతున్నారు. అవునమ్మా, ప్రతిరోజు అడవి దాకా నడుచుకుని వెళ్ళి అక్కడ లేనిపోని మూలికలను సాహసం చేసి ఏర్కొని మరీ వచ్చి రాత్రి ఎప్పుడో ఇంటికొస్తావు. చూడు నీ అందమంతా ఎంత తగ్గిపోయిందో. ముగ్గురు ఆడపిల్లల్ని పెంచాలంటే అంత మామూలు విషయమేం కాదు. మీరు చేసే అల్లరి మామూలు అల్లరి కూడా కాదు. మీలాంటి ముగ్గురు పిడుగుల్ని సాకాలంటే నేను రోజూ ఇలాంటి సాహసం చేయక తప్పదు. ఇక నాకు అడ్డు చెప్పింది చాలు, నన్ను అడవికి వెళ్ళనివ్వండి. మీరు బుద్ధిగా ఇంట్లో ఉండండి, నేను తిరిగి వచ్చేంత వరకు ఎలాంటి అల్లరి చేయకూడదు. అలా తుని పిచ్చుక తన పిల్లల్ని ఇంటి వద్ద విడిచి మూలికల కోసం అడవికి వెళ్తుంది. అడవంతా తిరిగి కొన్ని మూలికలను సేకరిస్తూ ఉంటుంది. మరోవైపేమో ఇంట్లో ఉన్న ముగ్గురు ఆడపిల్లలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమిటి బుజ్జి రాజీ, చాలా దిక్కులుగా ఉన్నారు, ఏ జరిగింది? ఏం చెప్పమంటావక్క, చాలా చలిగా ఉంది, చలికి చచ్చిపోయేలా ఉన్నాను. అవునక్క, నాకు కూడా చాలా చలిగా ఉంది. నాకు ఒక ఆలోచన వచ్చింది, సాధారణంగా చలి ఎక్కువ అయినప్పుడు మంట వేసుకొని ఆ మంట చుట్టూ కూర్చుంటే చలి తగ్గిపోతుంది కదా, మనం ఇంట్లోనే కట్టెలు పెట్టి మంట వెలిగిద్దాం. అలా ముగ్గురు ఆడపిల్లలు కలిసి ఇంట్లోనే కట్టెలు పేర్చి మంట వేస్తారు. అంతే, ఆ మంట కాస్త ఇల్లంతా అంటుకొని ఇల్లు మొత్తం మాడి మసైపోతుంది. ముగ్గురు ఆడపిల్లలు మాత్రం బ్రతికి బయటపడతారు. ఈ చలికి వెచ్చగా ఉంటుందని ఇంట్లో మంట వేసుకుంటే ఈ మంట ఇంటిని మొత్తం కాల్చిపెట్టింది. ఏమిటో ఈ మంట? అవును బుజ్జి, తప్పంతా ఈ మంటదే ఇలా మన ఇంటిని కాల్చిపెట్టింది. ఇంతలో మూలికలు మరియు కొన్ని అరిటాకుల్ని తీసుకుని తుని పిచ్చుక ఇంటికొస్తుంది. మాడి మసైపోతూ ఉన్న తన ఇంటిని చూస్తుంది. అరే ఏమిటి, ఈ ఇల్లు ఇలా తయారైంది? ఎంతో కష్టపడి కట్టిన ఇల్లిది. అయ్యో అమ్మ, మరేం లేదమ్మా, చలిగా ఉందని ఇంట్లో మంట వేసుకున్నాం, కానీ ఈ మంట ఇంత పని చేస్తుందని మాకేం తెలుసు.
చలిగా ఉంటే మంట ఇంటి బయట వేసుకోవాలి అంతే కాని లోపల కాదు అయినా ఇదంతా నా కర్మ మిమ్మల్ని ఏం లాభం లే సరిగ్గా సమయానికి నాకు అడవిలో ఈ అరిటాకులు కనిపించాయి వీటిని తీసుకొనొచ్చి చాలా మంచి పని చేశాను చిన్నప్పుడు మా తాత ముత్తాతలు అరిటాకులతో కట్టిన ఇంటిలో నివసించేవారు ఇప్పుడు నేను కూడా మన కోసం ఈ అరిటాకులతో ఒక ఇంటిని నిర్మిస్తాను నన్ను కూడా ఏమైనా సహాయం చేయమంటావా అమ్మా మీరు నా పనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలా తోని పిచ్చక తాను అడవి నుండి కష్టపడి తెచ్చిన అరిటాకులతో ఒక మంచి ఇంటిని నిర్మిస్తుంది ఏమా అనుకున్నాను కానీ ఈ అరిటాకులు చాలా అందంగా ఉందమ్మా అవును చాలా బాగుంది ఊర్లో ఇలాంటి ఇల్లు మరెక్కడా లేదు రేపందరూ అన్నింటిని తప్పకుండా ఆశ్చర్యంగా చూస్తారు అలా తుని పిచ్చుక తన కూతుర్లైన పుజ్జి పిచ్చుక విజ్జి పిచ్చుక మరియు రాజి పిచ్చుకతో కలిసి ఆ ఇంట్లో ఆ రాత్రి నిద్రపోతుంది చూడండి పిల్లలు నిన్న మీరు ఏదైతే చేశారో అది చాలా చెడ్డ పని ఏదైనా ఒక పని చేసే ముందు కాస్త ముందు వెనుక ఆలోచించి చేయండి మీ కారణంగా బంగారం లాంటి ఇల్లు మంటలో పడి పూడిదయింది ఈ అరిటాకు ఇంటికి ఏమీ అవ్వడానికి వీల్లేదు ఏమైనా అయితే నేను మిమ్మల్ని హాస్టల్లో పడేస్తాను ఇవాళ నాకు చాలా పనులున్నాయి అడవిలో చాలా మూలికలను ఏరుకొని తీసుకుని రావాలి ఇవాళ రాత్రి నాకు కాస్త ఆలస్యం అవ్వచ్చు మీరైతే భోజనం చేసి నిద్రపోండి అలా తుని పిచ్చుక తన పిల్లలకు జాగ్రత్తలు చెప్పి అడవికి వెళ్ళిపోతుంది ఆ ముగ్గురు చిచ్చరి పుడుగులు ఏం చేస్తారేమోనని నాకు చాలా భయంగా ఉంది వీరి అల్లర్ని ఎలా ఆపాలో ఏమో ఆ దేవుడే వారిని కాపాడాలి ఏమిటి తుని ఇవాళ అడవికి చాలా ఆలస్యంగా వచ్చావు ఏం చెప్పమంటావు నా ముగ్గురు ఆడపిల్లలు రోజురోజుకి రాక్షసుల్లా తయారవుతున్నారు వారికి అన్ని జాగ్రత్తలు చెప్పి వచ్చేసరికి ఇదిగో ఇంత సమయం అయింది సరే నేను ఈ వైపుగా వెళ్ళి మూలికల్ని కోసుకొని తెస్తాను నువ్వు అటు వైపుగా వెళ్ళి మూలికల్ని కోసుకొని తీసుకురా కాస్త జాగ్రత్తగా ఉండు అటువైపు కొన్ని భయంకరమైన మూలికలు ఉంటాయి వాటిని ముట్టుకున్నా సరే మనకు హాని కలుగుతుంది నా ఉద్దేశంలో నా పిల్లలకంటే ఏది హాని కాదు అంటూ తుని పిచ్చుక అడవి లోపలికి వెళ్ళి కొన్ని మూలికల్ని కోసి తన సంచిలోకి వేసుకుంటూ ఉంటుంది అలా తుని పిచ్చుక మూలికల్ని కోస్తూ ఉండగా ఒక మొక్క కనిపిస్తుంది ఆ మొక్క చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది ఆ మొక్క యొక్క ఆకులు ఎరుపు రంగులోనూ అలాగే పువ్వులు పచ్చటి రంగులో ఉంటాయి ఎన్నో ఏళ్ళగా అడవిలో తిరుగుతూ ఉన్నాను కానీ ఎప్పుడు ఇలా విచిత్రంగా ఉన్న మొక్కని మాత్రం చూడలేదు ఈ మొక్క నుండి ఏదో విచిత్రమైన సువాసన వస్తుంది ఈ మొక్క గురించి నాకు తెలియదు దీని ఉపయోగాలు ఏమిటో కూడా తెలియదు ఎందుకైనా మంచిది కోసుకుని వెళ్ళి చోటుని అడుగుతాను అలా తుని పిచ్చుక ఆ విచిత్రమైన మొక్క వద్దకు వెళ్ళి ఆ మొక్కని ముట్టుకుంటుంది తునికి ఒక్కసారిగా దయ్యం పట్టినట్టు అవుతుంది చాలా క్రూరంగా మారిపోతుంది పెద్ద పెద్దగా కేకలేస్తూ తన ఇంటి వైపు పరుగులు తీస్తుంది అరే ఈ తునికి ఏమైంది ఒకవైపు నేను పిలుస్తున్నా సరే అలా కేకలేస్తూ ఎక్కడికి వెళ్తుంది ఓహో తను రాక్షస మొక్కని ముట్టుకున్నట్టుంది అందుకే రాక్షసులా మారిపోయింది ఎవరైతే రాక్షస మొక్కని ముట్టుకుంటారో వారు తమ పిల్లల్ని చంపి తింటారట ఎలా అయినా సరే తునిని మామూలు పక్షిని చేయాలి అంటూ చోటు అదే అడవిలో రాక్షస మొక్కకి విరుగుడైన మరో మొక్కని వెతుకుతూ ఉంటుంది కానీ తుని పిచ్చుక మాత్రం కోపంగా తన ఇంటికి వెళ్తుంది నిద్రిస్తున్న తన పిల్లల్ని చూస్తుంది గట్టిగా అరుస్తుంది ఆ అరుపుకి ఒక్కసారిగా పిల్లలు ఉలిక్కి పడి లేస్తారు అరే అమ్మా నీ కళ్ళెందుకు అలా విచిత్రంగా ఉన్నాయి నువ్వు అసలు మా తల్లివేనా నాకేదో అనుమానంగా ఉంది అంటూ పిల్లలు భయపడతారు నేను చాలా ఆకలిగా ఉన్నాను ఇవాళ మిమ్మల్ని చంపి తింటాను ఎన్నో ఏళ్ల నా ఆకలిని మీ మాంసంతో తీర్చుకుంటాను అమ్మా నిన్ను చూస్తుంటే మాకు భయంగా ఉంది ఎందుకు
అల్లరి చేసామని మా మీద కోపంగా ఉందా? దయచేసి ఇంకెప్పుడు అల్లరి చేయము. నువ్వు ఇలా నటించడం ఆపేయమ్మ. ఇది నటన కాదు, నా ఆకలి. ఇవాళ మీ ముగ్గురు నా చేతిలో చచ్చారు అంటూ తుని పిచ్చుక కత్తి పట్టుకుని తన ముగ్గురు పిల్లల వెంట పడుతుంది. తుని పిచ్చుక నుండి తప్పించుకుని పారిపోతూ ఉంటారు ఆ ముగ్గురు పిల్లలు. చివరికి తుని పిచ్చుకకి రాజి పిచ్చుక దొరికిపోతుంది. రాజి పిచ్చుక మెడపై కత్తి పెట్టి చంపేస్తుంది. అలాగే మిగిలిన ఇద్దరు ఆడపిల్లల్ని కూడా చంపేస్తుంది. అందులో రాజి పిచ్చుక మాంసాన్ని తినేస్తుంది. ఎన్ని రోజులకు నా ఆకలి తీరింది? ఇంతలో చోటు చిలుక పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి ఒక ఆకు పసరుని తుని తలపై రాస్తుంది. తుని ఒక్కసారిగా ఆ మాయ నుండి తేరుకుంటుంది. అరే నా పిల్లలు, వీరినిలా చేసిందెవరు? వీరి చావుకి కారణం నువ్వే తుని అంటూ చోటు చిలుక జరిగింది మొత్తం చెప్తుంది. ఎంత క్రూరమైన దానిని నేను! నా చేతులతో నా పిల్లల్ని నేనే చంపేశాను. ఒక కూతుర్నైతే తినేశాను కూడా. ఇక నేను బ్రతకడం అనవసరం. అయ్యో తొందర పడుకుతుని ఈ పసరుని తీసుకుని నీ ఇద్దరు పిల్లలపై చల్లు. వాళ్ళకి తిరిగి తమ ప్రాణం వస్తుంది. అలా తుని పిచ్చుక తన ముందున్న ఇద్దరు పక్షులపై ఆ పసరుని చల్లుతుంది. వెంటనే విజ్జి పుచ్చికి ప్రాణం వస్తుంది. అమ్మా, నువ్వు ఎందుకంటే క్రూరంగా మారిపోయావు? అసలేం జరిగింది? అలా పిల్లలడగగా చోటు చిలుక వారికి కూడా విషయాన్ని తెలియజేస్తుంది. నన్ను క్షమించండి పిల్లలు, నా కారణంగా ఇంత ఘోరం జరిగింది. నేను నా రాజీని కోల్పోయాను. నా అంత దురదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. జరిగిన అనర్థం చాలు. మనం ఇంకా అడవి వైపు వెళ్లకుండా ఉంటే అదే మంచిది. అవును, నా మూర్ఖత్వం కారణంగా ఒక కూతుర్ని కోల్పోయాను. మిగిలిన ఇద్దరినైనా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక నుండి అడవి వైపు తల కూడా పెట్టను. అలా తుని పిచ్చుక తన కూతుర్లను తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతుంది. రాజి పిచ్చుకని తలుచుకుంటూ బాధపడుతూ బతుకుతుంది. మాయ అద్దం. బుజ్జి, ఏంటి ఇంకా ఇలానే కూర్చున్నావు? ఇంకా నువ్వు కాలేజ్కి తయారవ్వలేదా? నీకు తెలుసుగా, కాలేజ్కి ఆలస్యంగా వెళ్తే ఏం జరుగుతుందో. మీ మహిగ్రద్ద టీచర్ నిన్ను తిట్టడంతో పాటు నాకు కూడా బుద్ధి చెప్తుంది. ఇవన్నీ అవసరమా చెప్పు. లేచి వెళ్ళి తయారవ్వు. నిన్ను కాలేజీలో వదిలిపెట్టి నేను నా పనికి వెళ్తాను. అమ్మా, నాకు అసలు ఈ కాలేజీకి వెళ్ళాలని లేదు. మనం ఈ ఊరు కాకుండా మరో ఏదైనా ఊరికి వెళ్ళి జీవిద్దాం. పుచ్చి, ఏమైంది నీకు? ఈ ఊరికేమైంది? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఏంటి విషయం? ఈ ఊర్లోని వాళ్ళు అసలు మంచివారు కాదు. ఎప్పుడు ఇతరుల్లోని లోపాలను వేలెత్తి చూపుతూ హింసిస్తూ ఉంటారు. అరే బుజ్జి, ఏమైంది నీకు? ఎవరు నిన్ను హింసించారు? అసలు విషయం ఏంటో నాకు త్వరగా చెప్పు. నేను చాలా నల్లగా ఉన్నానని మా కాలేజీలోని నా తోటి చదువుకునే వాళ్ళంటే నన్ను విక్రిస్తున్నారు. అమ్మ భూతమంటూ కావాలని కేకలిస్తూ నన్ను చూసి దూరంగా పరిగెట్టున్నారు. కనీసం మా గురువులు కూడా పన్నేమీ అనడం లేదు. అరే నల్లగా ఉంటే ఏంటి? నల్లగా ఉన్నంత మాత్రాన బయటికి రాకూడదా? నచ్చిన పని చేయకూడదా? అయినా నువ్వేం బాధపడాల్సిన పని లేదు. నువ్వు ధైర్యంగా మరియు ఆత్మస్థైర్యంతో కాలేజ్కి వెళ్ళు. వారికి ఏదో ఒక రోజు వారు చేస్తూ ఉన్న తప్పేంటో తెలిసొస్తుంది. అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకకి ధైర్యం చెప్పి బుజ్జి పిచ్చుకని తయారు చేసి కాలేజీకి పంపుతుంది. కానీ బుజ్జి పిచ్చుక మాత్రం బాధపడుతూనే కాలేజీకి వెళ్తుంది. అమ్మేమో నిన్ను ఆత్మస్థైర్యంతో ఉండమని చెప్తుంది, కానీ నా చుట్టూ ఉన్నవాడు నన్ను అసలు ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు. అంటే ఆ దేవునిపై భారం వేసి ముందుకు వెళ్ళడం తప్ప నేనేం చేయలేను. అలా బుజ్జి పిచ్చుక కాలేజీలో అడుగు పెడుతుంది. అంతే, తనను చూసిన చిన్ను చిలుక ఇలా అంటాడు. ఎదుగా చిన్ని, చూడు ఎవరొచ్చారో. అమ్మో భూతమన్నయ్య, నాకు నిన్న రాత్రి కలలో ఈ బుజ్జి పిచ్చుక భూతం కనిపించింది. ఎంత భయమేసిందనుకున్నావు? అరే చిన్ని, అందుకే నేను నీకోసం ఈ హనుమాన్ చలీసాని తీసుకొని వచ్చాను. మనమందరం ఈ హనుమాన్ చలీసాని గట్టిగా చదువుదాం. అప్పుడే
ఈ బుజ్జి భూతం మన వద్దకు రాకుండా ఉంటుంది. అప్పుడు మనం చాలా సురక్షితంగా ఉంటాం. వారి విక్రింతలు వినలేక బుజ్జి పిచ్చుక కాలేజీకి వెళ్లిపోతుంది. బుజ్జి పిచ్చుక తన తరగతి గదిలో మహిగ్రత్త టీచర్ చెప్తూ ఉన్న పాఠాలను తన నోట్బుక్ లో రాసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చూడు ఆ బుజ్జి పిచ్చుక నేను చేస్తానో. పన్ను చిలుక బుజ్జి పిచ్చుక రాస్తూ ఉన్న నోట్స్ ని తీసుకుని కిటికీలో నుండి బయటికి విసిరేస్తాడు. అలాగే ఇలా అంటాడు, మహిగ్రత్త టీచర్ గారు, ఈ బుజ్జి పిచ్చుక ఆశలు మీరు చెప్పే పాఠాలను ఏమాత్రం వినడం లేదు, అలాగే నోట్స్ కూడా రాయడం లేదు. కాస్త వచ్చి చూడండి. అలా బన్ను చిలుక చెప్పడంతో మహిగ్రద్ద టీచర్ బుజ్జి పిచ్చుకకి పనిష్మెంట్ ఇస్తుంది. చూసావా బుజ్జి, ఇవాళ నీకు ఎంత పెద్ద శిక్ష పడిందో. నువ్విలా కాలేజీకి రావడం ఎందుకు చెప్పు? చక్కగా ఇంట్లో కూర్చొని ఉండొచ్చుగా. నల్లటి మొహాన్ని మేము అస్సలు చూడలేకపోతున్నాం. నిన్ను చూస్తుంటే మా చెల్లి రోజు భయపడుతూ ఉంది. నువ్వు కనుక కాలేజీకి వచ్చావంటే ప్రతిరోజు నీకు ఇలాంటి శిక్షలు తప్పవు. నా మాట విని హాయిగా ఇంట్లో కూర్చో. అలా బన్ను చిలుక బుజ్జి పిచ్చుకని ఏడిపిస్తాడు. పాపం బుజ్జి పిచ్చుక ఏడుస్తూ ఇంటికెళ్తుంది. బుజ్జి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నేను నీకు చాలా సార్లు చెప్పాను నేను కాలేజీకి వెళ్ళను అని, కానీ నువ్వు నన్ను బలవంతంగా కాలేజీకి పంపావు. అక్కడున్న నా తోటి వాళ్ళేమో నన్ను చాలా అవమానిస్తున్నారు. ఇవాళ కూడా ఎంతో ఏడ్పించారు. నన్ను నువ్వు తిట్టినా కొట్టినా చంపినా సరే, నేను మాత్రం కాలేజీకి వెళ్ళను. బుజ్జి పిచ్చుగా తల్లికి విషయం చెప్పి తన గదికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు తూని పిచ్చుక తన కూతురైన బుజ్జి పిచ్చుకని తీసుకుని దగ్గరలో ఉన్న ఒక బీచ్ కి వెళ్తుంది. బుజ్జి, నువ్వు చాలా రోజుల నుండి ఎటైనా వెళ్ళాలి అని అంటూ ఉన్నావుగా, అందుకే నేను ఇవాళ నిన్ను బీచ్ కి తీసుకుని వచ్చాను. వెళ్ళి చక్కగా ఇసుకలో కూర్చొని మంచిగా ఎంజాయ్ చెప్పు. నీకలా ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం కదా. అలా బుజ్జి పిచ్చుక ఇసుకలో ఆడుకుంటూ ఉంటుంది. అలా ఆడుకుంటూ ఉన్న బుజ్జి పిచ్చుకకి ఒక చిన్న అద్దం కనిపిస్తుంది. ఈ అద్దం ఏంటి, ఇక్కడుంది, చాలా అందంగా కూడా ఉంది. ఇప్పుడు ఈ అద్దాన్ని అమ్మకు చూపిస్తాను. మళ్ళీ తనలో తానే ఇలా అనుకుంటుంది, అమ్మ అమ్మకి ఇలా బయట దొరికిన వస్తువుల్ని ఇంటికి తీసుకుని వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. నేను కనుక ఈ అద్దాన్ని అమ్మకు చూపితే ఖచ్చితంగా తను అద్దాన్ని నా వెంట అస్సలు ఉండనివ్వదు. అలా బుజ్జి పిచ్చుక ఆ అద్దాన్ని తన తల్లికి చూపించకుండా తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తుంది. బీచ్ లో ఆడుకుని బాగా అలసిపోయినట్టున్నా. నువ్వెళ్ళి తయారైరా, నేను నీకోసం తినడానికి ఏమైనా వండుతాను. బుజ్జి పిచ్చుక కోసం వంట వండుతూ ఉంటుంది. మరోవైపేమో బుజ్జి పిచ్చుక స్నానం చేసి తయారయ్యి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. అరి, ఈ అద్దాన్ని చూస్తుంటే గుర్తుకొస్తుంది, నాకు ఇందాక బీచ్ లో ఒక చిన్న అద్దం దొరికిందిగా అంటూ బుజ్జి పిచ్చుక ఆ అద్దాన్ని తీసుకునొచ్చి ఒక టేబుల్ పై పెడుతుంది. అద్దాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో ఆ చిన్న అద్దం కాస్త ఒక్కసారిగా పెద్ద అద్దంలా మారిపోతుంది. బుజ్జి పిచ్చుక ఆ అద్భుతాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉలిక్కి పడుతుంది. ఇదేమిటి, ఈ అద్దం ఒక్కసారిగా ఇంత పెద్దగా మారిపోయింది అంటూ బుజ్జి పిచ్చుక ఆ అద్దం ముందుకొచ్చి నిలబడుతుంది. అంతే, నల్లగా ఉన్న బుజ్జి పిచ్చుక కాస్త ఆ అద్దంలో తెల్లగా కనిపిస్తుంది. అసలు అసలు ఇది నేనేనా, నేనేమిటి ఇంత తెల్లగా ఉన్నాను అంటూ తన ఇంట్లో ఉన్న పాత అద్దం ముందుకు వెళ్లి చూసుకుంటుంది. అక్కడ మాత్రం బుజ్జి నల్లగా కనిపిస్తుంది, కానీ తన వద్ద ఉన్న కొత్త అద్దంలో మాత్రం చాలా తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంది. అసలు ఇది ఎలా సాధ్యం, నా కళ్ళకేమైనా జరిగిందా? అలా బుజ్జి పిచ్చుక మదన పడుతూ ఉండగా ఆ అద్దం కాస్త మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇదిగో పిచ్చుక, అలా ఆశ్చర్యపోకు, నేనొక మాయా అద్దాన్ని. నీ మనసులో నువ్వు తెల్లగా అవ్వాలని అనుకుంటున్నావు, నిజమేనా? నేనెప్పటి
ముందు తెల్లగా అవ్వాలని నా మనసు బలంగా అనుకుంటున్నాను. అందుకే నువ్వు నాలో అలా తెల్లగా కనిపిస్తున్నావు. అందుకే నువ్వు నాలో అలా తెల్లగా కనిపిస్తున్నావు. నువ్వు ఆశ్చర్యపోయే మరొక విషయం నీతో చెప్పనా? ఏంటి? నాలో నీ ప్రతిబింబం చాలా అందంగా కనిపిస్తూ ఉంది కదూ. నువ్వు ఆ ప్రతిబింబాన్ని నీ వేలుతో ఒక్కసారి ముట్టుకొని చూడు. ఆ అద్భుతం ఏమిటో నీకే తెలుస్తుంది. అలా ఆ మాయా అద్దం చెప్పడంతో బుజ్జి పిచ్చుక అద్దంలో కనిపిస్తూ ఉన్న తన అందమైన ప్రతిబింబాన్ని తన వేలితో ముట్టుకుంటుంది. నల్లగా ఉన్న బుజ్జి పిచ్చుక కాస్త అద్దంలోని ప్రతిబింబంలో ఉన్న అందమైన పిచ్చుకలా మారిపోతుంది. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. నల్లగా ఉన్న నేను ఒక్కసారిగా ఇలా ఎలా తెల్లగా మారిపోయాను? కేవలం ఈ మాయ అద్దంలోనే కాదు, నా కదిలో ఉన్న మరొక అద్దంలో కూడా నేను తెల్లగానే కనిపిస్తున్నాను. మరేమనుకున్నావు నేనంటే? నువ్వు ఇకపై ఇలా తెల్లగా ఉండొచ్చు, కానీ ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు స్నానం చేయగానే నీ అసలు రంగు నీకొచ్చేస్తుంది. నువ్వు మళ్ళీ తిరిగి నా వద్దకొచ్చి నీ ప్రతిబింబాన్ని నీ వేలితో తాకితే తప్పితే నువ్వు తెల్లగా మారలేవు. అలా మాయా అద్దం బుజ్జి పిచ్చుకని తెల్లగా మారుస్తుంది. బుజ్జి పిచ్చుక వెంటనే తన తల్లి వద్దకు వెళ్లి తనని చూపిస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది బుజ్జి, అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? అమ్మ, ఇదొక రహస్యం. నీకు చెప్పాల్సిన రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. అప్పటిదాకా నువ్వు నన్నేమీ అడగకు. అలా బుజ్జి పిచ్చుక తల్లికి చెప్పి అక్కడి నుండి బయటికెళ్తుంది. అంతే, తెల్లగా ఉన్న బుజ్జిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. తనని వెక్కిరించిన వాళ్లంతా తన అందాన్ని చూసి ముగ్ధులైపోతారు. అలా అందమైన బుజ్జి పిచ్చుకని చూసి చిన్ను కాకి బుజ్జితో ప్రేమలో పడతాడు. బుజ్జి, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నువ్వు కనుక ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. చూడు చిన్ను, నువ్వు ఈ విషయాన్ని మా అమ్మతో మాట్లాడు. మా అమ్మ ఏం చెప్తే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలా బుజ్జి పిచ్చుక అనడంతో చిన్ను కాకి సరాసరి తన తల్లైన చిచ్చు కాకిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. చూడండి తుని గారు, ఈ అబ్బాయి మా అబ్బాయి. మా అబ్బాయి మీ అమ్మాయిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మాకు చాలా ఆస్తులున్నాయి, ఎన్నో దుకాణాలు కూడా ఉన్నాయి. మీరు కనుక ఒప్పుకుంటే మీ బుజ్జిని మా చిన్నుకిచ్చి పెళ్లి చేయండి. అరే, ఇంటిదాకా వచ్చి పిల్లని అడుగుతున్నారు, నేనివ్వకుండా ఎలా ఉంటాను? మీరేమిటో మీ కుటుంబం ఏమిటో నాకు ముందు నుండి బాగా తెలుసు. అలా తుని పిచ్చుక చిచ్చు కాకి బుజ్జి పిచ్చుక మరియు చిన్ను కాకిల పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. అలా పెళ్లి రోజు రానే వస్తుంది. బుజ్జి పిచ్చుక తయారవ్వడానికని తన గది వద్దకు వెళ్తుంది. బుజ్జి పిచ్చుక స్నానం చేస్తుంది. బుజ్జి పిచ్చుక స్నానం చేయడంతో బుజ్జి తన అసలు రంగులోకి వస్తుంది. అలా స్నానం చేసిన బుజ్జి పిచ్చుక చక్కగా అలంకరించుకుంటుంది. అలా బుజ్జి పిచ్చుక మాయా అద్దంతో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇదిగో ఓ మాయా అద్దం, నువ్వు నాకు దొరకగానే నా జీవితంలోకి అదృష్టం అడుగు పెట్టింది. ఇవాళ నీ కారణంగానే నాకు పెళ్లి జరగబోతుంది. మరేమనుకున్నావు నేనంటే? ఎవరినైనా ఇట్టే అందంగా మార్చేయగలను. సరే అయితే, ముందు నా పెళ్లి కాస్త అవ్వనివ్వు, నేను నీకు చాలా బహుమానాలు ఇస్తాను. అలా బుజ్జి పిచ్చుక అద్దంలో కనిపిస్తూ ఉన్న తన అందమైన ప్రతిబింబంపై వేలు పెడుతూ ఉంటుంది. అలా వేలు పెట్టగానే నల్లగా ఉన్న బుజ్జి కాస్త తెల్లగా మారిపోతుంది. ఇదంతా కిటికీల నుండి చిన్ను కాకి చూస్తాడు. ఇక చిన్ను కాకి గొడవ చేయడం మొదలు పెడతాడు. అమ్మా అమ్మా, నాకు పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, ఈ బుజ్జి పెద్ద మోసకత్తె అంటూ తుని పిచ్చుకకి చిచ్చు కాకి అసలు విషయం చెప్తాడు. తుని గారు, ఏమిటి మోసం? మీరు ఇంత మోసం చేసి పెళ్లి చేస్తున్నారని నేను అస్సలు అనుకోలేదు. బుజ్జి, నువ్వెంత మోసగత్తవో ఇవాళ నాకు బాగా అర్థమైంది, నేను నిన్ను పెళ్లి చేసుకోను. అలా చిన్ను కాకి అనడంతో బుజ్జి పిచ్చుక బోరున ఏడవడం గమనిస్తున్న మాయా అద్దం చిన్ను కాకితో ఇలా అంటుంది. అదేమిటి ఇలా అంటున్నావు? అంటే నువ్వు కేవలం రంగును చూసి మా అమ్మాయిని ప్రేమించావా? నీ ప్రేమ సరైన ప్రేమ కాదన్నమాట.
ఇప్పుడే చూడు నిన్నేం చేస్తాను అంటూ ఆ మాయా అత్త చిన్న కాకిని పొట్టిగా మార్చేస్తుంది బా నువ్వు మా బుజ్జి కంటే చాలా పొట్టిగా ఉన్నావు నిన్నక ఎవ్వరు పెళ్లి చేసుకోరు నిన్ను అందరూ వెక్కిరిస్తారు మరి మా బుజ్జి కూడా నలుగురు తనని వెక్కిరిస్తారనే ఈ పనిని చేసింది అమ్మా వద్దు వద్దు ఒకరు నన్ను వెక్కిరిస్తే నేను తట్టుకోలేను బుజ్జి నీ బాధేమిటో నాకు అర్థమైంది నల్లగా ఉన్నా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అలా మాయా అద్దం చిన్ను కాకిలో మార్పుని తీసుకొనొస్తుంది అలా మాయా అద్దం చిన్ను కాకిని తిరిగి పొడవుగా చేస్తుంది బుజ్జి పిచ్చుకకి మరియు చిన్ను కాకికి పెళ్లి చేస్తుంది